హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అటుకులతో కేసరిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ అటుకుల కేసరిని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. అటుకులతో కేసరిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. అండ్ ఇక్కడ తీసుకునే అటుకులు అనేవి మందంగా ఉండే అటుకుల్ని తీసుకోవాలి కంపల్సరీగా. మీరు పల్చటి అటుకులు తీసుకున్నారంటే ఇది ముద్ద ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మందంగా ఉండే అటుకుల్ని తీసుకుని ఈ విధంగా ప్యాన్లోకి వేసుకోండి. వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఈ అటుకులు అనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీకు అటుకులు అనేవి చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చూసారా, కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు, జస్ట్ అవి క్రిస్పీగా వేగితే సరిపోతుంది. ఇలా అటుకుల్ని చేతిలోకి తీసుకుని ఇలా నలుపుతూ ఉన్నారంటే చక్కగా అవి ఇలా విరిగిపోవాలన్నమాట. చూసారా ఎలా విరిగిపోయిందో. ఇలా విరిగిపోయింది అంటే మీకు అటుకులు అనేవి పర్ఫెక్ట్గా వేగిపోయినట్లే. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. వేసుకుని వీటిని కొద్దిగా చల్లారనివ్వండి. ఈ అటుకులు అనేవి చల్లారుతూ ఉంటాయి. ఈలోపు స్టవ్ మీద అదే ప్యాన్ని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి అనేది దీనికి కొద్దిగా ఎక్కువే పడుతుంది. చెప్పాలంటే ఒక 1/2 కప్ కన్నా కొద్దిగా ఎక్కువ నెయ్యి వేసుకుని చేసుకున్నారంటే చాలా చాలా బాగా వస్తుంది. రవ్వ కేసరి కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి అనేది కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కల్ని అండ్ కొన్ని బాదం పప్పుని ఈ విధంగా సన్నగా బారుగా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ కొన్ని పిస్తాలను కూడా ఈ విధంగా వేసుకోండి. ఇక్కడ బాదం పప్పు పిస్తాలు అనేవి పూర్తిగా ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వీటి క్వాంటిటీని పెంచుకుని కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. వేసుకుని లో ఫ్లేమ్లోనే ఇవి కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఒక పక్క ఫ్రై అవుతూ ఉంటాయి, వేరొక పక్క ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి. తీసుకుని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఆ అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, జస్ట్ మనకి రవ్వ రవ్వగా ఉండాలన్నమాట. మీరు మెత్తగా కానీ గ్రైండ్ చేసుకున్నారంటే కేసరి స్ట్రక్చర్లోను అండ్ టేస్ట్లోనూ చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇలా చేతిలోకి తీసుకున్నారంటే ఇలా మనకి రవ్వగా తగలాలన్నమాట. అలా గ్రైండ్ చేసుకున్నారంటే కేసరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. మధ్య మధ్యలో వీటిని గరిటెతో కలుపుకుంటూ ఉండండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కిస్మిస్లు కూడా వేసుకోండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, కొంతమందికి ఆ పులుపు తగిలితే ఇష్టం ఉండదన్నమాట, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి. వేసుకుని లో ఫ్లేమ్లోనే ఈ కిస్మిస్లు కూడా చక్కగా పైకి పొంగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెయ్యిని మాత్రం అలాగే ఉంచుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఇందులోకి ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి. 1 కప్పు అటుకులకు 2 కప్పుల నీళ్ళు అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. నీళ్లు ఎక్కువ అవ్వవు, లేదంటే తక్కువ కూడా అవ్వవు, చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ విధంగా 2 కప్పుల నీళ్ళని పోసుకుని హై ఫ్లేమ్లో ఈ నీళ్ళని బాగా తెల్ల కాగనివ్వండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నేను ఈ కుంకుమ పువ్వును వేస్తున్నాను కలర్ కోసం. అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఇప్పుడే కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకోండి. ఫుడ్ కలర్ కూడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి, కలర్ అవసరం లేదు అనుకుంటే. టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. ఇలా నీళ్ళు అనేవి తెల్లకాగుతూ ఉన్నప్పుడు ఒకసారి కలుపుకుని ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల రవ్వ ఉంది కదా, ఆ రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఒకవేళ మీకు కలర్ ఇంకా సరిపోలేదు అనుకుంటే ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు, అది పూర్తిగా ఆప్షనల్. వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తుంది. పెద్దగా టైం ఏం పట్టదు, జస్ట్ 1 నుంచి 2 నిమిషాల్లో చక్కగా మనకి దగ్గరకు వచ్చేస్తుంది. ఈ విధంగా దగ్గరకు వచ్చేసింది, చూసారు కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ అంత ఏ కప్పుతో అయితే అటుకుని తీసుకున్నారో అదే కప్పుతో 1/4 కప్ అంత పంచదారని వేసుకోండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 1 కప్పు కూడా వేసుకోవచ్చు, అంత అవసరం పడదు, మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా వేసుకుని చక్కగా కలిపేసుకోండి. ఈ పంచదార వేసుకున్న తర్వాత మరలా మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది. మరలా అది దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూ ఉడికించుకోండి. ఫ్లేమ్ని మీడియం టూలో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూడండి కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉందో. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడిని వేసుకోండి.
తర్వాత ఇందులోనే జస్ట్ ఒక్క చిటికెడు అంతా పచ్చకర్పూరం వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ పచ్చకర్పూరం మాత్రం ఎక్కువగా వేసుకోవద్దు, దీనికి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. మనకి గుళ్ళో పెట్టిన ప్రసాదంలా కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వేసుకుని ఒకసారి కలుపుకోండి. కలుపుకునే తర్వాత ఇక నేను మీకు లాస్ట్లో కేసర్ అనేది ఎలా ఉండాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం గరిటెతో ఎటు తిప్పితే అటు కేసర్ అనేది చక్కగా మౌల్డ్ అయిపోవాలి. అండ్ ప్యాన్లో ఆ విధంగా నెయ్యి కూడా రిలీజ్ అయి ఉండాలి. అండ్ స్పాచులర్తో ఈ విధంగా మనం కేసర్ని తీసుకున్నామంటే స్పాచులర్కి కేసర్ అనేది అంటుకోకుండా ఉండాలి, అప్పుడు మనకి కేసర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లే. ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఒక్క టీ స్పూన్ అంత నెయ్యిని వేసుకోండి. మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ అంత కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో వేసుకున్న నెయ్యి అనేది కేసర్కి మంచి స్ట్రక్చర్ని ఇస్తుంది. తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. వేసుకుని చక్కగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే. చాలా చాలా టేస్టీగా ఉండే అటుకుల కేసరి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్, జస్ట్ 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కృష్ణాష్టమికి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా? ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.